హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకడమీస్ ఫ్రెండ్స్ ఏపీలో తీసుకుంటున్న పెన్షన్లపై సీఎం అయితే మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అలాగే గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ చాలా మందికి ఈ మధ్యకాలంలో అయితే కనుక పెన్షన్ తీసివేయడం జరిగింది సో అటువంటి వారికి అర్హులైన వారికి అందరికీ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నారు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారు ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల పైన పద్దెనిమిది లక్షలపైనే అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల దాకా తీసుకుంటున్నారు నెలకు నూట ఇరవై ఆరు కోట్ల పైగానే పెన్షన్లకు వ్యయం చేస్తున్న సర్కారు అలాగే చంద్రబాబు హయాంలో నెలకు యాభై రెండు కోట్లు మాత్రం ఇచ్చేవారు లబ్దిదారుల సింహభాగం వృద్ధాప్య పిపించిన అని చెప్తున్నారు సో ఎవరైనా ఒకే ఇంట్లో అవసరమైతే అర్హు అర్హత ఉంటే ఇద్దరు కూడా ఇస్తున్నారు ఇక్కడ ఒకసారి చూద్దాం నా భార్య పేరు పోతల నాగలక్ష్మి ఆమెకు వికలాంగుల పెన్షన్ మూడు వేలు వస్తుంది మాకిద్దరు కుమార్తెలు వారికి పెళ్లిళ్ళయ్యాయి నా వయసు అరవై ఏళ్ళు నాకు పని చేయడానికి చేత కావట్లేదు నా భార్యకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే కుటుంబం జరిగేది సచివాలయ ఉద్యోగి శ్రీధర్ ఇటీవల సర్వే పేరుతో మా ఇంటి వద్దకు వచ్చారు నా ఆధార్ రేషన్ కార్డు ఇప్పించుకొని పెద్ద అయినా నీకు పెన్షన్ వస్తుంది దరఖాస్తు చేసుకుంటావా అన్నారు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ వస్తుందో రాదోనని సందేహం వ్యక్తం చేశాను నువ్వు అర్హుడివే ముఖ్యమంత్రి నీలాంటి వారికి పెన్షన్ వెంటనే ఇవ్వడానికి సచివాలయాలు ఏర్పాటు చేసి ఇలాంటివారు అలాంటి వారిని నియమించారని చెప్పారు ఆయన చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకుని ఇంటికి వెళ్ళాను అలా వెళ్ళాను లేదో మళ్ళీ వచ్చి నీకు పెన్షన్ మంజూరు అయింది ఇదిగో అని మంజూరు పత్రం ఇచ్చారు నేను నమ్మలేకపోయాను సో ఇలా అయితే కానీ ఇద్దరికీ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు సో ఓవరాల్ గా చూసుకుంటే పెన్షన్ రకాలు కూడా ఇక్కడ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి అర్హులేని ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్తున్నారు వృద్ధాప్య పింఛను వితంత పింఛను వికలాంగ పింఛను అలాగే చేనేత కార్మికులకి ఒంటరి మహిళ అభయ హస్తం దీర్ఘకాలిక వ్యాధుల వారు డప్పు కళాకారులు చెప్పులు కుట్టేవారు మత్స్యకారులు కళ్ళు గీత కార్మికులు క్రానిక్ కిడ్నీ బాధితులు కళాకారులు అలాగే ట్రాన్స్జెండర్లు సైనిక్ వెల్ఫేర్ ఇలా ఈ కేటగిరీలో అయితే కనుక ఈ పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ఎవరికి అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చని అయితే కనుక చెప్తూ ఉన్నారు అలాగే జనవరి ఒకటి నుంచి అయితే కనుక పెన్షన్ పెంచవలసింది మరి రెండు వేల ఐదు వందలు చేస్తామని గతంలో అయితే కనుక చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి మరి ప్రస్తుతానికి అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు దానిపై ఏమైనా మళ్ళీ అనౌన్స్మెంట్ అయితే చేయాల్సి ఉందేమో చూడాల్సి చూడాలి దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో